తెలంగాణ ఆర్టీసీని అష్టకష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకుల నుంచి అప్పు కూడా పుట్టడం లేదు. బ్యాంకుల జాబితాలో రుణ ఎగవేత సంస్థగా రికార్డు సాధించుకుంది. దాంతో బ్యాంకులు రుణం ఇవ్వమంటూ స్పష్టం చేస్తున్నాయి. అప్పు కాగితాలను పట్టుకొని ఆర్టీసీ ఫైనాన్స్ విభాగం అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా చుక్కెదురవుతుంది. ఈ విషయమై ప్రభుత్వానికి లేఖ రాసినా అటు నుంచి ఎటువంటి రిప్లై రావడం లేదు. దాంతో సంస్థ నిర్వహణ కష్టంగా మారనుందని అంటున్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో దాదాపు 4,000 కోట్ల అప్పులు తీసుకొని వాటికి నెలవారీ మిత్తి కూడా చెల్లించడం లేదు. అయితే ఆర్టీసీకి చెందిన కొన్ని విలువైన స్థలాలు తనఖా ఉండడంతో బ్యాంకులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం వేతనాలు చెల్లించేందుకు కూడా ఆర్టీసీ అష్టకష్టాలు పడుతుంది. ఇలాంటి సమయంలో ఆర్టీసీ 1,000 కోట్ల రుణం తీసుకునేందుకు మే 29 ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి సొంతంగా నిధులు ఇవ్వలేమంటూ సంకేతాలు ఇచ్చిన సర్కారు 1,000 కోట్లను అప్పుగా బ్యాంకుల నుంచి తీసుకోవాలని, దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఆర్టీసీ అధికారులు అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ బ్యాంకుల రికార్డులో ఇప్పటికే అతిపెద్ద డిఫాల్టర్గా ఆర్టీసీ పేరుకెక్కడం, ప్రభుత్వ గ్యారంటీపై క్లారిటీ లేకపోవడంతో అప్పు పుట్టడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తున్నా వచ్చే ఆదాయం ఎటూ సరిపోవడం లేదు. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఆదాయంలో 70% డీజిల్కే పోతుంది. మరోవైపు పాత బస్సులు కావడంతో తరచూ మరమ్మతులు, నిర్వహణ పెరిగిపోతుంది. దీంతో జీతాలు కూడా సరిగా చెల్లించలేకపోతుంది. దీనికి తోడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విధంగా 1,000 కోట్ల రుణం వస్తే సీసీఎస్కు కొంత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిర్వహణ, వేతనాల కోసం కొంత సర్దుబాటు చేయాలని భావించారు. కానీ ఇప్పుడు అప్పుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీకి సుమారు 600 కోట్ల రూపాయలు అత్యవసరం కానున్నాయి.